అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం చెబుతాను అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష శాసన సభలో ప్రవేశపెట్టిన ఈ వైద్య విశ్వ విద్యాలయం అధ్యక్ష ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు ఈ పేరు మార్చే ఈ బిల్లు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను నేను కూడా చాలాసార్లు కూడా ప్రశ్నించుకున్నా మనం చేస్తా ఉన్నది కరెక్టా అని కూడా అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఇది కరెక్ట్ అని చెప్పి అనిపించిన తర్వాతనే అడుగులు ముందుకు వేసాం అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు వైఎస్ఆర్ గారి అధ్యక్ష నాన్నగారు ఆయన మోర్ పాపులర్లీ నోన్ యాస్ డాక్టర్ వైఎస్ఆర్ అధ్యక్ష ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గాని 108 గాని 104 గాని ఈ పథకాలన్నిటికి కూడా సృష్టికర్త ఎవరు అని అంటే అందరికీ కూడా గుర్తుకొచ్చే పేరు నానగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వైఎస్ఆర్ గారు నానగారు చదువు రీత్యా కూడా అధ్యక్ష ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన ప్రారంభంలో కూడా పులివెందుల నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ పెట్టి ఒక డాక్టర్ గా కూడా తాను పనిచేస్తూ చాలా మంచి పేరు కూడా సంపాదించుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు అధ్యక్ష అధ్యక్ష పేదరికంలో ఉండే వారి కష్టాలు పేదవాడి గుండె చప్పుడు కూడా బాగా తెలిసిన వ్యక్తి బాగా తెలిసిన డాక్టర్ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష బతికించడం తెలిసిన డాక్టర్ ప్రాణాలు విలువ తెలిసిన డాక్టర్ అధ్యక్ష ఒక కుటుంబంలో ఒక సభ్యుడు వైద్యం అందక మరణిస్తే అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎంతగా తట్టుకోలేని పరిస్థితిలోకి పోతుంది అని పూర్తిగా తెలుసుకొని దానికి ఒక డాక్టర్ గా వైద్యం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసిన ఒక సంస్కరణకర్త ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ అధ్యక్ష ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేదలకు దగ్గరగా పేదల దగ్గరకు వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన మానవతావాద మహా శిఖరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ అధ్యక్ష రాష్ట్రంలోనే కాకుండా అధ్యక్ష దేశంలో కూడా ఆరోగ్య రంగంలో ఒక వెలిగే సూర్యుడు ఈరోజు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ గురించి ఎవరైనా కూడా రూపకల్పన చేసి మాట్లాడే కార్యక్రమం వరకు ఎవరైనా చేస్తే దానికి ఆద్యుడు ఎవరు అని అంటే ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని వాస్తవాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మన రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇందులో కొన్ని గమనించాల్సిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఇందులో 8 మెడికల్ కాలేజీలు ఈ 11లో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 మన రాష్ట్రంలో ఉన్నవి 11లో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే అంటే 1983 కన్నా మునిపే వచ్చినటువంటి అధ్యక్ష ఆ తర్వాత ఇంకా మిగతా 3 మెడికల్ కాలేజీల అధ్యక్ష శ్రీకాకుళం ఒంగోలు కడపలో ఇవి పెట్టింది ఎవరు అని అంటే వైఎస్ఆర్ గారు అధ్యక్ష మరి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో ఇవాళ 11 మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే అందులో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే 1983 కన్నా మునిపే 8 కాలేజీలు ఉంటే మిగిలిన 3 మెడికల్ కాలేజీలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వచ్చినట్టు ఇక ఇప్పుడు అధ్యక్ష మన ప్రభుత్వంలో అధ్యక్ష అంటే ఆయన కొడుకు ప్రభుత్వంలో అధ్యక్ష
మరో 17 మెడికల్ కాలేజీలు కట్టాలన్నారు. మరి అధ్యక్ష ఆ 11 ఈ 17 అంటే మొత్తంగా 28 మెడికల్ కాలేజెస్ లో ప్రభుత్వ రంగంలో మరో ప్రభుత్వ రంగంలో 28 మెడికల్ కాలేజెస్ లో 20 కాలేజీలు వైఎస్ఆర్ గారి వల్లనో లేక ఆయన కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఏర్పాటు అవుతా ఉన్నాయి అధ్యక్ష మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మరి టీడీపీ హయాంలో మరి టీడీపీ హయాంలో 1983 నుంచి 2019 వరకు కనీసం ఒక్కటంటే ఒక్క ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ రంగంలో వీలు కట్టకపోతే వీలు కట్టకపోయినా మరి అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా బలవంతంగా వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళకి కావాల్సిన పేరు వాళ్ళు పెట్టుకొని ఆ పేరే కొనసాగించాలి అని చెప్పి ఈ రోజు అడగడం ధర్మమేనా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మరి 28 కాలేజీలలో 20 కాలేజీలు కట్టినా కడతా ఉన్నా వైఎస్ఆర్ గారి పేరు పెట్టకూడదు అండం న్యాయమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష క్రెడిట్ ఇవ్వవలసిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష పిచ్చి పరాకాష్ఠకు చేరింది జగన్మోహన్ రెడ్డికి ఇక్కడే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది ఎన్టీఆర్ యూనివర్సిటీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు 1985లో పెట్టి ఈ రాష్ట్రంలో ఎవరైతే విద్యార్థులు చదువుకోవాలి మెడికల్ సీట్లు ఎక్కువ రావాలి కాలేజీలు ఎక్కువ రావాలి అన్ని ఒక ప్లాట్ఫామ్ కు రావాలని యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీ కూడా దేశంలో పెట్టినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు ఈ రోజు దుర్మార్గుడు ఆ పేరుని మార్చి వైఎస్ఆర్ పేరుని పెట్టాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ యూనివర్సిటీ మీ తాత కట్టినటువంటి యూనివర్సిటీ కాదు తెలుగుదేశం పార్టీ కట్టినటువంటి యూనివర్సిటీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పెట్టినటువంటి యూనివర్సిటీకి నువ్వు పేరు మార్చావంటే నీకు పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కరి మీద ఇబ్బందులే అందులో ఈ 3.5 సంవత్సరాలు బలహీన వర్గాలకి కంటి మీద కునుకు లేదు ఎప్పుడు ఏం చేస్తాడో నోటిప్పి మాట్లాడితే భయం ఎవరి మీద కేసులు పెడతాడో ఎవరిని అరెస్ట్ చేస్తాడో రాత్రింబవళ్ళు భయపడి భయపడి బతుకుతున్నాం మనం భయపడవలసినటువంటి అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి మనకేమైనా సరే భోజనం పెడుతున్నాడా ఈ రోజు మనందరం ధైర్యంగా ముందుకొద్దాం ఏ ఒక్క బలహీన వర్గ నాయకుడికైనా అన్యాయం జరిగితే అందరము రోడ్ల మీదకి వస్తే జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా తాడే పెళ్లిలో దాగునే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మనందరం చాలా ముఖ్యమైనటువంటి సమావేశం ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారో మీ అందరూ రేపటి నుంచి బాధ్యతలు నిర్వహించాలి కమిటీలు జిల్లాల వారీగా తిరగాలి కమిటీలు ప్రాంతాల వారీగా తిరగాలి ఏ ఏ కులం ఉందో ఆ కులంలో ఉన్నటువంటి నాయకులు ఆ కులాన్ని ప్రభావితం చేయాలి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి మన ప్రభుత్వమే మీకు న్యాయం చేసింది మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మళ్ళీ మేమే న్యాయం చేస్తామని ఒక నమ్మకాన్ని ఆ వర్గాలకు మీరు అందిస్తే ఈసారి మేనిఫెస్టో కూడా మీరిచ్చిన అంశాలే మేనిఫెస్టోలో పెడతాం మీరిచ్చిన సలహాలే మేనిఫెస్టోలో పెడతాం గత 5 సంవత్సరాలు రాష్ట్రం కొత్తగా వచ్చింది రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయి రాజధాని లేదు అని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి
అభివృద్ధి మీద రాష్ట్రం మీద దృష్టి పడి మన పార్టీని మనకి విడిచిపెట్టేశారు. అందుకే మనకి బాధలు వచ్చాయి. ఇక నుంచి ఆ బాధలు లేవు. చంద్రబాబు నాయుడు గారు మాట ఒకటే, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాలు మీకందరికీ ఒప్ప చెప్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కార్యకర్తలు ఏది చెప్తేనే అధికారంలో ప్రభుత్వంలో అది జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ ధైర్యంగా పోరాడండి. ఎన్నికలు ఇంకా సంవత్సరంన్నర లేవు. ఈయన పరిపాలన చేయడానికి చేత కాదు. రేపు పెట్టొచ్చు, ఎల్లుండి పెట్టొచ్చు, 6 మాసాల తర్వాత పెట్టొచ్చు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే మనందరం సిద్ధంగా ఉండి 175 నియోజకవర్గాలు మనం గెలుస్తాం. మీరు రాసుకోండి, బీసీ సదస్సులో నేను చెప్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు 175 నేను గెలుస్తానని. నీ కుప్పం కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నువ్వు ఏం చేశావు? ప్రజలు నీకెందుకు ఓట్లు వేయాలి? మళ్ళీ నీకు ఓట్లు వేసి గెలిపించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏం చేశావు? ప్రాంతాల మధ్యన తగులు పెట్టావు, కులాల మధ్యన తగులు పెట్టావు. సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి తెచ్చినందుక నీ కోట్లేయాలి. మళ్ళీ బలహీన వర్గాలకి ద్రోహం చేసినందుక నీ కోట్లేయాలి. కాబట్టి మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం, చేయి చేయి కలపదాం. ఏ ఒక్కరికి కష్టం వచ్చినా సరే ఇది నా పిలుపు. రేపటి నుంచి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి గాని బలహీన వర్గాలకు గాని ఏ ఒక్కరికి కష్టం వచ్చినా సరే అందరూ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయాలి, ధైర్యంగా నిలబడాలని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. థ్యాంక్ యూ అచ్చెన్నాయుడు గారు.